याबैव षापे नेल्लूर नगर में प्रारंभ चला सतोष विषय इपटे आलस्यमी मेमंत भावस्ट प्रती रोजू आंध्र तेलंगण कर्नाटक तमिलनाडु किरण कुमार गार चूड़ने रोजंटू उ व्यक्ति उदर्भंगेक अंत प्रमुख अडवर्टाइजमेंट आयन रूपम का पेर का प्रत्यक्ष का चूडे का रोजू टीवी रोजू चूस्त चला सतोष आयन मन नेलूर पुटी पे मन नेलूर वालू व्यापार में लेर मोटमोदारी किरण कुमार गारु व्यापारा मत भारत देश विस्तरीबोता विस्तरी नेलूर पटण ललित ज्युवेलरी शोरूम 50वा शोरूम प्रारंभ चुस्कारी शुभ सदर्भ ललित ज्युवेलर्स अधिनेता किरण कुमार गारी हृदयपूर्वक शुभाकांक्ष किरण कुमार अने परिचय अखर लेने पेर साधारण व्यापारस्ल की स्टार अट्ठावी व्यापार तन कंटूक स्टार क्रिएट व्यापारा क्रत पुंसल तू దాదాపుగా ఇప్పటికి ఆంధ్రాలో 23 షోరూములు ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రంలో 150 షోరూములు విస్తరించి అందరికీ కూడా వినియోగదారులకు ఈ నగలని అందుబాటులోకి తేవాలనేటువంటి తపన తాపత్రయంతో ఇప్పటికి 23 చేసి ఇంకా 127 ఆంధ్ర రాష్ట్రం అంటే మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలోనే 150 షోరూములు అంటే బహుశా ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఇది ఒక రికార్డ్ గా భావించాల్సినటువంటి పరిస్థితి నేను సూలూరుపేట గూడూరు ఎందుకు సెలెక్ట్ చేశాను లేదా నేను అది సెలెక్ట్ చేసింది నేను సెలెక్ట్ చేసింది ఇది 3 టైం అంటే ఇది పెద్ద సిటీ కాదు సూలూరుపేట చూస్తే హైవేలో కూడా లేదు లోపల పోవాలి ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఈ సిటీలో 3 టైర్ లో ఒక లలిత జ్యువెలరీ అనే బ్రాండ్ వస్తే ना वनकाल अभी ना वनकाल टेक्सटाइल षापू
తర్వాత కిరణ్ గారు పెద్దగా సంపర్చుకుంటాడని చెప్పి జ్యువెలర్స్ అందరూ వస్తారు. అప్పుడు ఏమవుద్దంటే ఆ సూలూరుపేట అనేది సూలూరుపేట సిటీగా మారుతుంది. సో దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్క వ్యాపారస్తులు చేయాల్సింది ఏమంటే లోకల్ ఎంప్లాయీని తీసుకోవాలా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. నిజంగా నాకు తెలుసు వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు విలేజ్లో ఉంటున్నారు. వాళ్ళకి మనం లేడీస్కి జెంట్స్కి అందరికి ట్రైనింగ్ ఇచ్చి మేము అక్కడే లోకల్ ఎంప్లాయీసే తీసుకుంటాం. ఏ షోరూమ్ పెట్టినా ఆయా ఊర్లో పెట్టినా కూడా అక్కడ లోకల్ ఎంప్లాయీ తీసుకుంటాం. వాళ్ళకి 3 నెలలు 6 నెలలు ట్రైనింగ్ ఇస్తాం. సో ఈ ఫస్ట్ ట్రయల్ చేసాము, అది 100% సక్సెస్ అవుతుంది నమ్మకం ఉంది. దాన్ని బట్టి నా వల్ల ఒక 20 షాపులు 30 షాపులు అంటే జ్యువెలరీ షాపులు చెప్పండి, అన్ని షాపులు వస్తాయి. జ్యువెలరీ వస్తాయి, టెక్స్టైల్ వస్తాయి, కిరాణా కొట్లు వస్తాయి, తర్వాత ఎలక్ట్రానిక్ ఐటమ్ వస్తాయి, అన్నీ వస్తాయి. సో అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరకద్ది. అన్ని విషయాలు గవర్నమెంటే చేయాలా, గవర్నమెంట్ చేస్తుంది, మనం కూడా వ్యాపారస్తులుగా మనం కూడా సహాయపడితేనే మన ఆంధ్రప్రదేశ్ నంబర్ 1కి వస్తుంది.